హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ మాస్టర్ సిక్స్. తెలంగాణ హైకోర్టు రిజల్ట్స్ మొదటగా స్టెనోగ్రాఫర్ కాపీస్టు టైపిస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి మనకి ఐదు మిగతా ఐదు పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే చివరిగా ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్స్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఈ విషయం చాలామంది నన్ను అడగడం జరిగింది, ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనే విషయము. అయితే దీని గురించి నేను ఎవ్రీ 3 డేస్ కానీ 2 డేస్ కానీ హెల్ప్లైన్కి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళు చెప్పే సమాధానం ఒకటి, ఇంకా టైం పడుతుంది అండర్ ప్రాసెస్ అని. ఈరోజు కూడా ఫోన్ చేయడం జరిగింది. సో హెల్ప్ డెస్క్ ఏం సమాచారం ఇచ్చిందో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. హలో, నమస్తే సార్. సార్ ఆఫీస్ అపాయింట్మెంట్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు సార్? ఇంకెన్ని రోజులు పడతారు సార్? సార్ అన్ని ఇచ్చారు కదా, ఒకటే ఆపేశారు కదా సార్? అంటే అప్రాక్సిమేట్ ఎన్ని రోజులు పడతారు సార్? సో విన్నారు కదండి, హెల్ప్ డెస్క్ ఏం సమాచారం ఇచ్చారు, ఇప్పటికి కూడా ఇంకా టైం పడుతుంది, సో ఇంకా అండర్ ప్రాసెస్లో ఉందని చెప్పారు. సో ఈ ప్రస్తుతానికైతే హెల్ప్ డెస్క్ నుంచి మనకి ఇదే సమాచారం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్యాండిడేట్స్ అందరూ ఈ విధంగానే ఫోన్ చేస్తే కొంచెం అభ్యర్థులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారనేది అధికారులకు కూడా అర్థమవుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నిరంతరంగా ఫోన్ చేస్తున్నారండి. సో ఇలా ఫోన్ చేయడం వల్లే మనకి కాపీస్టు టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ రిజల్ట్స్ తర్వాత మిగతా 5 పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఆఫీస్ అపాయింట్మెంట్ అభ్యర్థులు కూడా ఇదే విధంగా ఫోన్ చేస్తూ ఉండండి. సో తొందరగా అయితే మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.